పాకిస్తాన్ వరదలు అతలాకుతలం చేశాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాలు వరద దిగ్బంధంలోనే ఉన్నాయి. ఆదుకోవాలని ప్రపంచ దేశాలను వేడుకుంటున్నా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. సాక్షాత్తు ఆ దేశ ప్రధాని మమ్మల్ని మిత్ర దేశాలు సైతం బిచ్చగాలలా చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు ఉరుముతున్న ఉగ్రవాదం, మరోవైపు పెరిగిపోతున్న పేదరికం, ఈ రెండింటితో ఇబ్బందులు పడుతున్న దాయాది పాకిస్తాన్ను వరదలు తీవ్రంగా కుదిపేశాయి. మూడొంతుల జనాభా వరద నీటిలో బతుకుతున్న దుర్భర స్థితి ఏర్పడింది. దీంతో ఆ దేశం ఇప్పుడు ప్రపంచ దేశాల ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. పాక్ను ఆదుకోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చినప్పటికీ స్పందన అంతంత మాత్రంగానే వస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశ పరిస్థితిపై ప్రధానమంత్రి షహబాజు షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. చివరకు మిత్రదేశాలు కూడా తమను బిచ్చగాళ్లుగా చూస్తున్నాయని ఆవేదన చెందారు. డబ్బు పరపతి లేకుంటే ఏర్పడే పరిస్థితులు ఎలా ఉంటాయో పాకిస్తాన్కు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. ఇస్లామాబాద్లో జరిగిన లాయర్ల సదస్సుకు పాక్ ప్రధాని షహబాజ్ హాజరయ్యారు. ఈరోజు మనం ఏ మిత్రదేశానికి వెళ్లినా లేదా ఫోన్ చేసినా డబ్బు యాచించేందుకు వచ్చామని అనుకుంటున్నారని వాపోయారు. చిన్న దేశాలు కూడా పాకిస్తాన్ను దాటేసి ముందుకెళ్లాయన్నారు. వరదల ముందు కూడా పాకిస్తాన్ ఆర్థికంగా అనేక సవాళ్లు ఎదుర్కొందన్నారు. వరదలు ఆ పరిస్థితిని మరింత దిగజార్చాయని ఆవేదన చెందారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్ను ఇటీవల వరదలు ముంచెత్తాయి. 30 ఏళ్లలోనే ఎన్నడూ లేనంతగా భారీ వరదలు సంభవించడంతో పాక్ అతలాకుతలమైంది. మొత్తం 1400 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 3.3 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. మూడో వంతు దేశం ఇప్పటికీ నీటిలోనే ఉంది. వరదల కారణంగా $12 బిలియన్ నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. పాక్లో వరద బాధితులను ఆదుకునేందుకు $150 మిలియన్ ఆర్థిక సాయం చేయాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. అయితే ఇప్పటి వరకు కేవలం $38 మిలియన్ మాత్రమే సమకూరినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. అమెరికా, కెనడా, యూకే, జపాన్, డెన్మార్క్, సింగపూర్ సహా పలు దేశాలు పాక్కు సాయం ప్రకటించాయి.